రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్రంలో పేదవారికి మధ్యతరగతి ప్రజలకు ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. టిట్కో పీఎంఏవై సగం నిర్మాణంలో ఇళ్లను పూర్తి చేసి సంవత్సరంలో వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కష్టపడుతున్న గత 5 ఏళ్లు రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమలతో సంప్రదింపులు చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అలానే కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో కేంద్ర మంత్రి వర్మ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వర్మకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రి అయ్యాక మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. శ్రీవారి వరంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. శుభ సూచికగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిందన్నారు. అలాగే నాగార్జున జలాశయం కూడా 2-3 రోజుల్లో నిండుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం